నిన్న చంద్రబాబు నాయుడు గారు పల్నాడు ప్రాంతంలో ఏదో తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అన్యాయం జరుగుతూ ఉంది, గ్రామాల్లోకి రానివ్వటం లేదు, మా వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి నిన్న మాట్లాడటం జరిగింది. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని, గత 5 సంవత్సరాల్లో ఏం జరిగింది పల్నాడు ప్రాంతంలో, ఎవరు చేశారు అరాచకాలు, ఎవరు చేశారు అన్యాయాలు, అన్యాయంగా కేసులు ఎలా పెట్టారు, ఎవరి మీద పెట్టారు, ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు వీటన్నిటి మీద కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ నేను కొన్ని వాస్తవాలు చెప్తా మీ ముందు పెడతా ఉన్నాను, ఇవాళ మీడియా సోదరులకు కూడా మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తూ ఉన్నాను. పల్నాడు ప్రాంతంలో ఈరోజు ఎన్నో అరాచకాలు చేశారు, మైనింగ్ మాఫియా జరిగింది. ఈరోజే గురజాల ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఎర్పతినేని శ్రీనివాసరావు గారికి సిబిఐకి అప్పగించడం జరిగింది. సత్తెనపల్లి నర్సరావుపేటలో కోడెల కుటుంబం చేసిన దౌర్జన్యాలు, కే ట్యాక్స్ కానీ వివిధ రకాల ట్యాక్సులు, అన్యాయాలు, అరాచకత్వాలు, వీటన్నిటికీ మరి మాచర్ల నియోజకవర్గంలో వీటన్నిటి మీద కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్తారా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాను. ఎస్, పల్నాడులో ఏమి జరిగింది గత 5 సంవత్సరాల కాలంలో, అదేవిధంగా ఈరోజు ఈ యొక్క 3 నెలల కాలంలో ఏం జరిగింది, దీని మీద చర్చకు సిద్ధమా చంద్రబాబు నాయుడు గారు? దీనికి జగన్మోహన్ రెడ్డి గారు అవసరం లేదు, మేము వస్తాం చర్చకి రండి, నర్సరావుపేటలో కానీ, గురజాల్లో కానీ, మాచర్లో కానీ, ఎక్కడైనా సరే పల్నాడులో చర్చకు మేము సిద్ధం, చర్చకు మీరు సిద్ధమా? ఈరోజు నేను మీ అందరికి కూడా మీ ముందు మీ ద్వారా సవాల్ విసురుతూ ఉన్నాను. వాస్తవాల్లోకి వెళ్తే అన్యాయంగా పోలీస్ స్టేషన్లో కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ప్రవేశం లేదు. ఇవాళ పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకొని, పోలీసులను అడ్డం పెట్టుకొని పార్టీ కండవాలు మార్చే విధానం మర్చిపోయారా చంద్రబాబు నాయుడు గారు? అన్యాయంగా మాజీ ఎమ్మెల్సీ టీజీవి కృష్ణారెడ్డి గారి మీద ఒక రేప్ కేసు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, 2 మర్డర్ కేసులు, 302 కేసులు, ఇవన్నీ ఏ విధంగా పెట్టారు చంద్రబాబు నాయుడు గారు? ఆయనన్నా నిజంగా ఇన్వాల్వ్మెంట్ ఉందా? అదేవిధంగా మాచర్ల శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద 307 కేసు, ఆయన తమ్ముడి మీద 302 కేసులు, 307 కేసులు, నా మీద ఎంఆర్ఓ గారిని అడ్డగించినందుకు కేసులు, ఇవన్నీ ఎలా పెట్టారండి చంద్రబాబు నాయుడు గారు? కేవలం మీ పార్టీ నాయకులు పెట్టించలేదా కేసులన్నీ? అన్యాయంగా కేసులు పెట్టించలేదా? వీటికి సమాధానం చెప్పాలి. ఇవాళ చెప్తా ఉన్నాడు గ్రామ బహిష్కరణకు గురయ్యారు మా వాళ్ళని చెప్తూ ఉన్నాడు. ఉదాహరణకి మీ పక్కనే ఉన్నారు కాకాని గ్రామస్తులు, వీళ్ళు 2014లో ఈ గ్రామంలో పొలం దగ్గర తగాదా జరిగి ఒక మర్డర్ జరిగితే వీళ్ళ మీద అన్యాయంగా కేసులు పెట్టి కులాల మధ్య చిచ్చు రేపి 5 సంవత్సరాలు గ్రామానికి రానివ్వలేదు, గ్రామ బహిష్కరణ చేశారు. 2019 ఎన్నికల్లో కనీసం ఓటు వేసుకుంటామని చెప్పి డిఎస్పీకి ఎస్పీని కలిసినా కనీసం ఓటుకు కూడా గ్రామానికి రానివ్వలేదు. నర్సరావుపేట రూరల్ మండలం కాకాని గ్రామంలో వీళ్ళు 25 ఎకరాలు పొలం, పంట పొలం చేలో ఉంటే పంటను కూడా ఇంటికి తీసుకెళ్ళనియకుండా 5 సంవత్సరాలు బీడు పెట్టారు. తర్వాత గుంటూరు రూరల్ ఎస్పీ గారికి 2017లో అర్జీ ఇది, మమ్మల్ని గ్రామ బహిష్కరణ చేశారు, కనీసం మాకు పోలీస్ ప్రొటెక్షన్ ఏమని అర్జీ పెట్టుకున్నారు గ్రామస్తులు. తర్వాత 2018లో హైకోర్టుకు వెళ్ళి హైకోర్టులో కేసు గెలవడం జరిగింది. కనీసం వీళ్ళ పొలాలకన్నా ప్రొటెక్షన్ ఇవ్వండి పోలీసులను ఆదేశిస్తే పోలీసులు కూడా సహకరించకుండా, వీళ్ళని తీసుకెళ్లకుండా, గ్రామానికి తీసుకువెళ్లకుండా వీళ్ళని గ్రామం బయటే ఉంచడం, 5 సంవత్సరాల కాలం పాటు గ్రామాన్ని వదిలి వెళ్ళారు వీళ్ళందరూ. వీళ్ళకి సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు అని ఇవాళ మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇటు పక్క ఉన్నాడు వెంకటరెడ్డి అని, వెంకటరెడ్డి అని దొండపాడు గ్రామస్తుడు, ఇతనికి చూడండి తలకి గాయం. 2014
జూన్ 8వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం స్వీకారం చేస్తున్న రోజే ఇతని కుటుంబం, ఇతను, ఇతని అన్న, అలానే వీళ్ళ నాన్న ముగ్గురు మీద దాడి చేసి ఆ రోజు తలకి గాయాలైతే రాత్రికి రాత్రి గుంటూరు తీసుకువెళ్ళి ఆపరేషన్ చేయించుకొని మేము తీసుకొస్తే ప్రాణాలు బయటపడ్డాయి. ఇప్పటికీ కంటి చూపు లేదు అతనికి, ఇప్పటికీ కంటి చూపు లేదు, ఇప్పటికీ మతిస్థిమితం లేదు, సరిగ్గా మాట్లాడలేడు. ఎస్, దీనికి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి, మరెవరో కాదు. ఇలాంటి అఘాయిత్యాలు చేశారు పల్నాడు ప్రాంతంలో, మీరా మాట్లాడేది? అదేవిధంగా ఇంకొక గ్రామం, రామిరెడ్డిపాలెం గ్రామం, పచ్చని పొలాల్లో సిమెంట్ రోడ్లు వేయటం, అదే పచ్చని పండే పొలాల్లో శ్మశానాలు కట్టడం. ఆ గ్రామం నుంచి కోటిరెడ్డి అనే వ్యక్తి మాట్లాడుతున్నాడు ఇవాళ, అతని మీద రౌడీ షెట్టర్ ఉంది, 7 కేసులు నమోదయ్యాయి 5 సంవత్సరాల్లో. మా వాళ్ళ మీద 7 కేసులు పెట్టించారు మా పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద. అయినా సరే మేము ఒక్క మాట కూడా అనలేదు. పోలీసులు వారించి నువ్వు గ్రామంకి రావద్దు, నువ్వు వస్తే గొడవలు అవుతాయని పోలీసులు అతన్ని బయటికి పంపించడం జరిగింది. ఇప్పటికీ మేము ఎవ్వరం కూడా అతన్ని గ్రామానికి రావద్దని కానీ, గ్రామ బహిష్కరణ కానీ ఎవ్వరూ కూడా చేయలేదు. అతనే భయపడి వాళ్ళ గ్రామాన్ని వదిలేసి వెళ్ళాడు. ఇలాంటి రౌడీ షీటర్లు, ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి మీటింగ్ పెట్టి ఇవాళ ఏదో జరిగిపోయింది, అన్యాయం జరిగిపోయింది మాకని చెప్పి ఇవాళ చెప్తూ ఉన్నావే, గత 5 సంవత్సరాలు ఏం జరిగింది చంద్రబాబు నాయుడు గారు, ఒక్కసారి తెలుసుకోవాలి, వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పాలా? ఇవాళ ఏదో అన్యాయం జరిగిపోయింది మా పార్టీ వాళ్ళకని చెప్తున్నాం, మాకు 5 సంవత్సరాలు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఎంతమంది కేసులు పెట్టి, ఎన్ని కేసులు ఉన్నాయి ఇవాళ, కార్యకర్తల మీద ఎన్ని కేసులు పెట్టారు, ఎంతమంది 2014-19 నుంచి జైల్లో ఇవాళ సబ్ జైల్లో శిక్ష అనుభవించారు, ఎన్ని కేసులు బనాయించారు, దీని మీద ఎంక్వైరీ చేద్దాం, దీని మీద చర్చకు వద్దాం, తప్పకుండా చర్చకు వస్తారా మీరని చెప్పి ఈరోజు నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఇవాళ నరసరావుపేట సత్తెనపల్లి నియోజకవర్గాల్లో ఏం జరిగింది గత 5 సంవత్సరాల కాలంలో, ఎందుకు మీరు మాట్లాడలేదు దీని గురించి, ఎందుకు ఇవాళ దాని మీద చర్చించడానికి మీరు వెనకాడుతున్నారు? రండి, అన్ని విషయాల మీద చర్చిద్దాం. గురజాల నియోజకవర్గంలో ఏం జరిగింది, అక్రమ్ మైనింగ్ మీద ఏం జరిగింది, గురవాచార్య అనే వ్యక్తి మీద అన్యాయంగా కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో పార్టీ కండవాలు మార్చింది ఎవరు? గురజాల మాజీ శాసనసభ్యుడు కాదా? ఇవాళ పల్నాడులో ఇన్ని ఘోరాలు, ఇన్ని అన్యాయాలు, అక్రమాలు చేసి ఇవాళ ఏదో నీతిమంతుడిలాగా నేనేదో 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్తా ఉన్నాం, వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది మీ మీద, ఖచ్చితంగా ఈరోజు చెప్తా ఉన్నాం. పల్నాడు నడిబొడ్డులో చర్చిద్దాం. చంద్రబాబు నాయుడు మీకు సవాల్ విసురుతున్నాను, రండి, 5 సంవత్సరాల్లో ఏం జరిగింది, ఈ 3 నెలల్లో ఏం జరిగింది, రెండింటి మీద కూడా చర్చకు మేము సిద్ధం. ఖచ్చితంగా ఈ చర్చని ప్రజలందరూ కూడా మరి ఈరోజు చూడాలి. అదేవిధంగా మీడియా వాళ్ళ ద్వారా ఈరోజు మీకు అందరికి కూడా ఛాలెంజ్ విసురుతున్నాను, రండి, ఖచ్చితంగా చర్చిద్దాం పల్నాడులో ఏం జరుగుతుంది. ఇవాళ పల్నాడులో నాగార్జున సాగర్ నీళ్ళు వచ్చి చక్కగా పంటలు పండించుకొని గ్రామాలన్నీ కూడా కళకళలాడుతూ ఉంటే ఓరవలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ మాట్లాడితే 40 సంవత్సరాల అనుభవం, 40 సంవత్సరాల వయసు అంటుంటాడు. ఏం జరిగింది 5 సంవత్సరాల క్రితం ఎనకు తెలియదా? 5 సంవత్సరాల కాలంలో ఏం జరిగిందో మీకు తెలియదా చంద్రబాబు నాయుడు గారు? ఖచ్చితంగా దీని మీద అందరూ కూడా చర్చించాలి. అదేవిధంగా బాధితులందరూ ఉన్నారు ఇవాళ ఇక్కడ, చాలామంది బాధితులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుంటే ఇంకా చాలా దారుణమైన అంశాలు మీకు అందరికీ కూడా తెలుస్తాయని చెప్పి ఈ సందర్భంగా వీళ్ళందరినీ కూడా తీసుకురావడం జరిగింది. ఎస్, కోడెల ఇవాళ మరి గ్రామాలు వదిలిపెట్టి వెళ్ళిపోయారు, నేనే గ్రామాల్లోకి తీసుకొస్తానని చెప్తా ఉన్నావు. ఎస్, కోడెల శివరామకృష్ణ, కోడెల కుటుంబం కూడా ఇవాళ నరసరావుపేట సత్తెనపల్లి వదిలిపెట్టి వెళ్ళిపోయి దాదాపు 3 నెలలు అవుతోంది. తీసుకురండి వాళ్ళని కూడా,
వాళ్ళని కూడా తీసుకొచ్చి వదిలిపెట్టండి పల్నాడులో, అదే గురు నరసరావుపేట సత్యనపల్లిలో వదిలిపెట్టండి. ఏం జరుగుతుందో ప్రజలే సమాధానం చెప్తారు. మీకు కూడా ఎలాంటి బుద్ధి చెప్తారో ఇవాళ ఒక్కసారి వాళ్ళని కూడా తీసుకొచ్చి మా నరసరావుపేట సత్యనపల్లికి వదిలిపెట్టాలని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మా బాధితుడు కాకాని గ్రామస్తుడు ఈయన మాట్లాడతాడు, ఒకసారి ఏం జరిగిందో ఒకసారి వినండి. నీ పేరు చెప్పు, నీ పేరు గట్టిగా చెప్పు మైక్ దగ్గర. 2015 ఒక పొలం దగ్గర జరిగిన గొడవ, అది గ్రామ రాజకీయంగా చేసి గ్రామ నాయకుల్ని ఇద్దరి మధ్య జరిగిన గొడవ గ్రామానికి ఒక రాజకీయంగా చేసి ఒక 20 మందిని కేసులో పెట్టి, ఆ 2015 పండిన పంట 30 ఎకరాలు 5 ఎకరాలు పసుపు, 1-5 ఎకరాలు మొక్కజొన్న, 20 ఎకరాలు వరి, మొత్తం 800 బస్తాలు ధాన్యం అవుతుంది, మొత్తం నేలపాలు చేశారు. హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ను కూడా అధికారులు ఎవరు పట్టించుకోలేదు. ఎస్పీ గారిని కలిసాం, నారాయణ నాయక్ గారిని, ఎమ్మెల్యే గారి ద్వారా కలెక్టర్ గారిని, ఎవరు సహకరించలేదు. మళ్ళీ 2018 తెచ్చాం కోర్టు ఆర్డర్, హైకోర్టు ఆర్డర్ని, ఏ అధికారులు ఆ ఆర్డర్ని గౌరవించలే. మాకు ప్రొడక్షన్ ఇవ్వండి, పొలాలు వేసుకుంటాము, ఆ పొలాలు తుమ్మలు మొలిసి అలివి కాకుండా బీళ్ళు అయిపోయినాయి. కనీసం మొన్న ఎలక్షన్కి ఓట్లకు కూడా గ్రామంలోకి రానేలేదు. ఈ 5 సంవత్సరాల నుంచి గ్రామం బహిష్కరించారు. అది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ, అది పొలం దగ్గర, దాన్ని ఒక రాజకీయం చేసి గ్రామంలో నాయకులు ఆ బాధితులకు కూడా ఈ ఆ పరిహారం అందకుండా చేశారు. ఆ పంటని ఏదన్నా వాళ్ళకు ఉపయోగించుకోండి అని చెప్పినా కూడా ఈ రాజకీయం చేసి ఆ పంటను కూడా నేలపాలు చేశారు. మాది నర్సాపేట, నా పేరు సుబ్బారెడ్డి, నర్సాపేట మండలం దొండపాడు గ్రామంలో. 2014 ప్రమాణ స్వీకారం జూన్ ఎనిమిదో తారీఖున మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా చోట్లో గోడ పెడుతున్నారు. మా స్థలంలో గోడ పెడుతుంటే మేము వెళ్ళాం. పెట్టడానికి వెళ్ళేదంటే అందరు కలిసి రాడ్లు తీసుకుని కొట్టేయారు. రాడ్లు కొట్టి మమ్మల్ని గుంటూరు దేశకు వెళ్ళినాక మేము హాస్పిటల్లో ఉన్నప్పుడు గోడ పెట్టారు. పోలీసులకు చెప్పాం, కేసు పెట్టినా కూడా స్పందిల, తలకు దెబ్బలు అయింది. గుంటూరు సాయిభాస్కర్ హాస్పిటల్లో 3 నెలలు మన్నాయి, పాపం 2 నెలలు కోమాలో ఉన్నాడు. కన్ను ఆగపడత నరాలు తెగిపోయినాయి, కన్ను చూపు లేదు. అసలు ఏ పెట్టినా కేసులు పెట్టినా తీసుకోవట్లా. ఇప్పటి వరకు యాక్షన్ కూడా లేదు. వాళ్ళు మమ్మల్ని కొట్టిన వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకోవాలి. మళ్ళీ ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించారు. చాలా అన్యాయం జరిగినా పోలీసులు మాత్రం రియాక్షన్ లేదు. మాది రామిరెడ్డిపాలెం, మా పేరు రాజనాల వెంకటరెడ్డి, పోలిరెడ్డి గారు అబ్బాయిని. మా బాబాయ్కి హార్ట్ ఆపరేషన్ చేయించి చాలా బాధల్లో ఉన్నా కానీ సుమారుగా 3 ఎకరాలు పొలంలో మేము కొనుక్కున్న దాంట్లో శ్మశాన వాటిక టీడీపీ కార్యకర్తలు బాగు చేసుకుంటే దాన్ని వదిలేసి మేము కొనుక్కుని బాగు చేసుకున్న పొలంలోకి వచ్చి దౌర్జన్యంగా రాండ్రా పొలం కాడికి చూసుకున్నాము, మాకు పోలీసులు ఉన్నారనే మాటలతోటి దౌర్జన్యంగా గోడలు కట్టారు. సుమారుగా 7 కేసులు పెడితే మేము పోలీస్ స్టేషన్కి పోయిన దాకా మేము ఏమైనా చేస్తే పలాని చేసాము, స్టేషన్కి పోయామని తెలిసిద్ది. స్టేషన్కి పోయిన తర్వాత ఏందండి మమ్మల్ని తీసుకొచ్చారంటే మీ మీద ఈ కేసు పెట్టారు. ఈ రకంగా మమ్మల్ని చాలా ఇబ్బందులు పాలు చేసి మమ్మల్ని స్టేషన్కి దేశపాటం కట్టేసేయటం. ఎవరన్నా పోయి అడిగితే చూసావా స్టేషన్లో ఉన్నారు, నీకు అదే గది పట్టిద్ది, ఎవరు వచ్చినా ఇదే గది.
అని చాలా దౌర్జన్యంగా మాట్లాడి రైల్వే భూముల్లో 8 ఎకరాలు పొలం పోతే ఎంఆర్ఓ కాడికి పోయి వాళ్ళకి రావటానికి లేదు. నష్టపరిహారం ఇస్తే ఒప్పుకోం, మీరేం చేస్తారు? ఎంఆర్ఓ వాళ్ళ చేతిలో కీలుబొమ్మగా మారి మాకు డబ్బులు రాకుండా కూడా చేశాడు. కేసులు 7 కేసులు పెడితే 7 కేసుల్లో కూడా మేమేమి చేయకపోయినా కానీ కేసులే. మాకు సపోర్టు చేసి ఊరికి ఎంఆర్ఓ అని అడగటానికి వచ్చినందుకు ఎమ్మెల్యే మీద కూడా కేసు పెట్టారు, అన్యాయంగా ఎమ్మెల్యే మీద కూడా కేసు పెట్టారు. అతను రౌడీ షీటర్ అయినా కానీ అతను చెప్పిందే వేదం. రౌడీ షీటర్ చెప్పిన దానికి వేదం. ఇవాళ నిన్న చంద్రబాబు నాయుడు పక్క నుండి మాట్లాడుతున్నారు ఆ రౌడీ షీటర్. రౌడీ షీటర్ను పక్కన పెట్టుకొని 40 సంవత్సరాలు అనుభవం ఉన్న నువ్వు రౌడీ షీటర్ మాట్లాడిన వైసీపీ వాళ్ళని అంటాం? కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. మాకు నాయకులు చెప్పింది ఏంది, తప్పు చేసిన వాడిని కూడా క్షమించి వదిలేసే మనస్తత్వం గల మా నాయకులు మాకు చెప్పింది అది. మేమేం అనలా. పార్టీ గెలిచిన రోజు అర్ధరాత్రి 11:30 వెళ్ళి బీసీ వ్యక్తిని ఎర్లా బాజీ అతన్ని దౌర్జన్యంగా 8 మంది పోయి కొడితే ఎస్సీహెచ్ఈ అరెస్ట్ చేయకూడదు అందుకని పోయాడు ఊరు దాటి. కేసు కూడా పెట్టల పానీ సావనీలని. అలాంటి వ్యక్తి మాటలు నమ్మి ఇలా మమ్మల్ని అంటాం కరెక్ట్ కాదు. మాది నర్సరావుపేట అనమాట, కాకానండి, ఆవుల సుబ్బారావుని. 30 ఎకరాల్లో పంట ఊరికనే పాడు చేశారు. అదేదో పొలం కాడ గొడవలు జరిగి ఏదో ఇదైంది. టీడీపీ వాళ్ళు పంట మొత్తం పోయింది, ఊళ్ళో రానేలేదు. ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది, ఊళ్ళో రాక 5 సంవత్సరాలు అయింది. పొలాలు బీళ్ళు పడ్డాయి, ఇళ్ళల్లో ఇంత చెట్లు పడ్డాయి. ఇంత మటుకు ఊళ్ళో బాగా దొడ్డల్లో మేత కూడా మేపుకున్నారు. అదేమంటే దౌర్జన్యానికి వస్తున్నారు. హైకోర్టు నుంచి కాగితాలు తెచ్చుకున్నాము, పంట కోసుకున్నామని కూడా పోతే మమ్మల్ని కోసుకొని ఇలా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మమ్మల్ని దగ్గరకు రాని. ఇలా శివప్రసాద్ ఫోన్ చేశారు కానీ పోలీసులు కూడా ఆగిపోయారు. మా వల్ల ఏమి కాక ఊళ్ళోకి రాలేక ఎన్నో పరాయి దేశానండి కూ చేసుకుంటున్నాం. నేను 4 మందిని మమ్మల్ని ఓట్లు కూడా ఇలా ఉప్పల పడగా నుంచి ఎన్నికి పంపించారు. నా పేరు ఆవుల సుబ్బారావు, నర్సరావు వెడమ్ముడు కాకాని. శివప్రసాద్ చేసిన పని ఇది, ఏం ఘోరం చేస్తున్నారని. ఈ విధంగా బాధితులు వీళ్ళందరూ కూడా 5 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడ్డ బాధితులు మాటల్లో మీరు విన్నారు. 5 సంవత్సరాలు ఏం జరిగిందో ఇవన్నీ కూడా మర్చిపోయి ఇవాళ ఏదో దెయ్యాలు వేదాలు చల్లినట్టు, మాకేమీ తెలియదు, అన్యాయాలు అరాచకాలు అంటే మాకు తెలియదు, ఇవన్నీ ఎప్పుడు మేము చేయలేదు చూడలేదనే మాట్లాడే విధానం, చంద్రబాబు నాయుడు మాట్లాడే విధానం చూస్తే ఈరోజు ప్రజలు నవ్వుతున్నారు. పల్నాడులో ఎక్కడా కూడా ఏమీ అరాచకత్వం లేదు, అన్యాయం లేదు, చాలా సంతోషంగా ఉన్నారు. ఏదైనా గ్రామాల్లో ఉంటే వాళ్ళు అంతకుముందు చేశారు కాబట్టి వాళ్ళు భయపడి వెళ్ళిపోయారు గ్రామాలు వదిలిపెట్టి. వాళ్ళు అంతకుముందు చేసిన తప్పులు ఇవాళ మేము తప్పు చేసాము మమ్మల్ని ఏమన్నా వీళ్ళు శిక్షిస్తారేమో కేసులు పెడతారో అని భయపడి వాళ్ళు ఇవాళ పల్నాడు వదిలి ఏదైనా గ్రామాలు వదిలి వెళ్ళిపోయారు తప్ప ఎవ్వరూ కూడా వాళ్ళ మీద కేసులు పెట్టడం కానీ అన్యాయం కానీ ఎక్కడా చూడలేదు. ఇవాళ మీరు గమనిస్తే పరిటాల సునీత గారికి అనంతపూర్ జిల్లాలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గన్మెన్లను ఎక్స్ట్రా ఇచ్చారు. ఇవాళ అనంతపూర్ జిల్లాలో ఎక్కడా కూడా వివాదాలు లేకుండా
అక్కడ ఉన్న ఎస్పీ గారు చేస్తున్న ఏదైనా పొరపాటు జరిగితే ఆయన ఇస్తున్న ట్రీట్మెంట్ చూసి ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారు, చాలా చక్కగా ఆనందిస్తున్నారు ప్రజలు ఇవాళ. అదేవిధంగా పల్నాడులో కూడా ఇవాళ ఎస్పీ గారు, రూరల్ ఎస్పీ గారు కానీ అర్బన్ ఎస్పీ గారు అని ఇద్దరు కూడా కఠిన చర్యలు తీసుకొని ఏ విధమైన అరాచకత్వం లేకుండా అక్కడ చాలా ప్రశాంత వాతావరణంలో ఈరోజు గ్రామాల్లో ప్రజలు నివసిస్తున్నారు. ఇది ఓన్లీ చంద్రబాబు నాయుడు చేస్తున్న హడావిడి తప్ప అక్కడ వేరే ఏమీ కాదు. ఇవి కూడా ఆలోచించుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా మీరు 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఏం జరుగుతుంది ఈ గ్రామాల్లో, పల్నాడులో ఏం జరిగింది 5 సంవత్సరాల క్రితం, ఇప్పుడేం జరుగుతుందో దీని మీద కూడా ఆలోచించుకొని ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. దేనికైనా మేము సిద్ధం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎస్ సవాల్ విసురుతున్నాం, పల్నాడులో చర్చకు మేము సిద్ధం. రండి, 5 సంవత్సరాల్లో ఏం జరిగింది, ఈ 3 నెలల్లో ఏం జరిగింది, దీని మీద 2 మీద మాట్లాడదాం, చర్చకు సిద్ధపడి రండి, డేట్ చెప్పండి, ఖచ్చితంగా మేమే వస్తాం. మా నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా రానవసరం లేదు, పల్నాడు ప్రాంతం నుంచి మేమే వచ్చి సమాధానం చెప్తాం. ధన్యవాదాలు.